హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అండి. పొలంకాయలు వేసుకొని మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసిందో చూద్దాం. ఇంకా ఇక్కడైతే ఒక 2-3 సార్లు అయితే పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేసిందండి. ఇప్పుడు ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పప్పు ఉడుకుతుందండి, 50% అయితే ఉడికింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడైతే పప్పులో వేయడానికి మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే చెంచాసు ఒకసారి అయితే ఇలా కలుపుకుందాం. చూసారా, మనకు పప్పు అయితే ఉడికిందండి. ఇప్పుడు వేసుకున్న టమాటా మనకి మామిడికాయతో ఉడకాలన్నమాట. ఇందులో ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. దీన్ని ఉడకనివ్వాలి బాగా. ఇక్కడ వచ్చేసి ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటాము. ఇక్కడైతే పప్పు ఉడికిందండి, మామిడికాయ టమాటా అంతా అయితే ఉడికేస్తుంది. ఇక్కడైతే ములక్కాయలు అయితే వేరుగా ఉడకబెడుతున్నాం. రుచికి సరిపడంత కారం ఒకసారి అయితే పప్పు అంతా కలుపుకోవాలి. కొంచెం కారం ఉడికే వరకు చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ములక్కాయలు కూడా ఉడికినాయండి. ఇక్కడైతే రుచికి సరిపడంత రాళ్ళు ఉప్పు వేసుకొని పప్పు అయితే రుబ్బుకుంటున్నాం. చూసారు కానీ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇంకా రుబ్బడంలో కూడా మెత్తగా రుబ్బుకొని ఉడకబెట్టిన ములక్కాయలు అయితే వేసుకోవాలి. ఇంకా ములక్కాయలు ఉడికించిన వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి పప్పు. చూసారు కానీ ములక్కాయ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ అవుతుంది. ఇంకా పోపు పెట్టుకుందాం. అయితే పప్పు తాలింపుకి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇక్కడ అయితే 4 కొత్తిమీరపకాయలు అయితే ముక్కల్లో చేసి వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకు అయితే వేసుకుంటున్నాం. ఇంకా తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. తాలింపు వేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ మామిడికాయ పప్పు అయితే రెడీ అండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.